Namaskaram, I am Dr Ansy D'Souza, Consultant, KSAC Hospitals, 24 samvatsaralu poorthi chesina atipedda Ayurvedic Hospital. Ee roju nenu maatladabeyedi Sinusitis ane oka jabbu gurinchi. Sinusitis ante chaala mandi vine untaru, chaala mandi baadhapadutu kuda untaru. So Sinusitis ante enti? The sinus ante oka empty space. ఒక్క దగ్గరే ఓపెనింగ్ ఉన్న ఎంటీ జాగని మనం సైనస్ అంటాం. ఐటిస్ అంటే వాపు. సో అటువంటి ఒక జాగలో వాపు వచ్చినప్పుడు దాన్ని సైనసైటిస్ అంటాం. సో ఈ సైనస్ అనేది ఎక్కడ ఉంటుంది? ఈ సైనసైటిస్ అనేది ఎక్కడ మనకి బాధపడుతుంటుంది? సో మన మొహంలో, మన స్కల్లో మనకి 4 రకాల సైనసెస్ ఉంది. మాక్సిలరీ, స్ఫినోయిడల్, ఎథమోయిడల్, ఫ్రాంటల్ అంటాం. సో మాక్సిలరీ ఏంటి? మన చీక్ బోన్ అంటాం, ఇక్కడ ఉంటుంది. స్ఫినోయిడల్, ఎథమోయిడల్ ఏంటి? మన ముక్కు రెండు పక్కన ఉంటుంది. ఫ్రాంటల్ ఏమో ఇక్కడ పైన భాగంలో ఉంటుంది. సో ఈ సైనస్ అనే దాంట్లో ఎప్పుడైనా ఒట్టి గాలి, ఎయిర్ అనేది ఉండాలి. కానీ ఏమవుతుందంటే మన పొల్యూషన్ వల్ల, వాతావరణంలో డస్ట్ వల్ల, లేకపోతే తరచుగా జలుబు రావడం వల్ల ఈ సైనస్లోకి ఇరిటెన్స్ అంటాం, లేకపోతే అలర్జెన్స్ అంటాం, లోపలికి వెళ్తుంది. ఎందుకంటే ఈ సైనస్కి మన ముక్కుతో కనెక్షన్ ఉంది. సో మన ముక్కులో ఏదైనా అనవసరమైంది వెళ్తే అది సైనస్లోకి వెళ్తుంది. సో సైనస్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇరిటెన్స్ ఏం చేస్తుంది? అక్కడ ఉన్న సున్నితమైన ఒక లైనింగ్ అనేది ఉంటుంది, మ్యూకస్ లైనింగ్ అనేది ఉంటుంది, దాన్ని ఇరిటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మన శరీరం ఏం చేస్తుందంటే ఇటువంటిది ఏదైనా ఇరిటేషన్ వచ్చినప్పుడు దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నిస్తుంది. సో అట్లా బయటికి తీయడానికి ప్రయత్నించిన ఒక ప్రాసెస్లో తుమ్ములు, తలనొప్పి, దగ్గు, లో గ్రేడ్ ఫీవరు ఇవన్నీ వచ్చే ఒక అవకాశం అనేది ఉంటుంది. సో ఇది వచ్చి అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని మనం సైనసైటిస్ అంటాం. సో సైనసైటిస్ ఎన్ని రకాలు ఉన్నాయి? మనం ఆల్రెడీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను 4 రకాల సైనసెస్ ఉంది. సో అన్ని సైనసెస్ ఒకటేసారి ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్క సైనస్ అనేది ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో అన్ని సైనస్ ఇన్వాల్వ్ అయితే మనం పాన్ సైనసైటిస్ అంటాం. లేదు ఒకటి ఫ్రాంటల్ అంటే ఫ్రాంటల్ సైనసైటిస్, మాక్సిలరీ సైనసైటిస్, ఎథమోయిడల్ సైనసైటిస్, స్ఫినోయిడల్ సైనసైటిస్ అంటాం. ఇదే కాకుండా సైనసైటిస్తో ఎన్ని రోజుల నుంచి మనం బాధపడుతున్నాము దాన్ని బట్టి కూడా సైనసైటిస్ని డివైడ్ చేస్తారన్నమాట. అక్యూట్ సైనసైటిస్. అక్యూట్ సైనసైటిస్ అంటే ఏంటి? 1 మంత్ లోపు మీకు అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి సింప్టమ్స్ వచ్చిందనుకో, మీరు బాధపడుతున్నారనుకోండి, దాన్ని మనం అక్యూట్ సైనసైటిస్ అంటాం. అంటే కొద్ది రోజులుగానే మీకు ఆ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ అక్యూట్కి ఆపోజిట్ ఏంటి? క్రానిక్. క్రానిక్ అంటే చాలా రోజుల నుంచి ఉంది, అంటే కనీసం ఒక 3-4 నెలలు లేకపోతే సంవత్సరాల నుంచి బాధపడుతున్నారనుకోండి, దాన్ని క్రానిక్ సైనసైటిస్ అంటారు. మందులు వాడతారు, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వాడతారు, మళ్ళీ తగ్గుతుంది, అట్లా. రెకరెంట్ సైనసైటిస్ కొంతమందికి ఉంటుంది. కొన్ని సీజన్లో మాత్రం సైనసైటిస్ అనేది పెరుగుతుంది, ఆ సీజన్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ప్రాబ్లం తగ్గిపోయినట్టు అవుతుంది. మళ్ళీ ఆ చలికాలం అవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అంటే రెకరెంట్, తగ్గడము మళ్ళీ ఎక్కువ అవడం, తగ్గడం ఎక్కువ అవడం, దీన్ని రెకరెంట్ సైనసైటిస్ అంటాం. నెక్స్ట్ ఏంటి? క్రానిక్ రెకరెంట్ అంటే చాలా సంవత్సరాల నుంచి మీకు ఈ ప్రాబ్లం ఉంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైనసైటిస్. సో ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నారు, ఎన్ని రకాల మందులు వాడుతున్నారు, ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, సర్జరీస్ ఏమైనా చేశారా లేదా అన్నది దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ సైనసైటిస్కి ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ లేని అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం.